యెషయా గ్రంథం 44:3, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. యేసు ఇచ్చే ఈ జీవజలం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఇచ్చే జీవజలం ఏమనుకున్నారు? పరిశుద్ధాత్మ. ఇక్కడతో మనం డిక్లేర్ చేసేసామనుకుందామా? అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది అనుకుందామా? యేసుక్రీస్తు మాటల్లో కూడా చూద్దాం, అవునో కాదు. ఎస్ఏ గారు చెప్పిన ఈ లేఖనములోని మాట యేసుక్రీస్తు వారు గుర్తు చేసిన సందర్భం మనం ఇందాక చదువుదాం. యాహాను సువార్త 7:38-39 చూద్దాం దేవుని వారలారా. యాహాను సువార్త 7:38-39. యాహాను సువార్త 7:38-39 ఇప్పుడు చూడండి. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి లేఖనము చెప్పినట్టు. 39 ఇప్పుడు, తన యందు విశ్వాసముంచుబోవారు తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేని గురించి చెప్పారు? ఈ జీవజలం గురించి. జీవజలమని తన యందు విశ్వాసముంచువారు పొందబోయే ఆత్మ కోసం చెప్పాడట. అంటే సమరయ స్త్రీ దగ్గర చెప్పిన జీవజలం పొందబోయే పరిశుద్ధాత్మ కోసం చెప్పాడన్నమాట. ఇక్కడ పండుగలో నిలిచి లేఖనము చెప్పినట్టు చెప్పిన ఆ ప్రవచనం లేదా ఆ మాట తాను ఇవ్వబోయే పరిశుద్ధాత్మను గురించి చెబుతున్నాడట. యెషయా గారు ప్రవచించిన దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అన్న మాట క్రీస్తు దగ్గరకు వస్తే మీ దాహం తీరుద్ది. ఆ దాహం ఎలా తీరుద్ది అంటే పరిశుద్ధాత్మను మీకు ఇవ్వడం ద్వారా ఆ దాహం తీరుద్ది. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానన్న మాట తాను ఎవరి మీదనైతే ఆత్మను కుమ్మరించబోతున్నాడు వారి గురించి చెప్పిన ప్రవచనం అన్నమాట. జకరయ్య గారి ద్వారా చెప్పబడిన యెరూషలేము పట్టణము గుండా ఒక దినమున ప్రవహించే ఆ ప్రవాహ జలం పరిశుద్ధాత్మను గురించి పెంతెకొస్తనే పండుగ దినమున యెరూషలేములో అపోస్తులుల మీద రాలిన ఆత్మ అందరి మీదకి వెళ్ళాలనే ఆ రోజు నుండి ప్రారంభమైందన్నమాట. ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆ 22:1-2 చెప్పబడిన ఆ మాట ఎవరైతే దాన్ని పొందుకుంటారు నిత్యము పంటనుకో ఈ సమాజంలో నేల మీద భూమి మీద ఒక నేల ఒక కాలంలో పండుద్ది మరొక కాలంలో పంటనివ్వదు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నవారు నిత్యము చిగురించే చెట్టు వలె జీవవృక్షము వలె వారి జీవితం ఉంటుంది అని ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆ సందర్భం పొందబోయే పరిశుద్ధాత్మ గురించి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, జీవజలము దాహం తీర్చే జలమా లేదా క్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మనా? క్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మే జీవజలం. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, విశ్వసించిన వారు ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారిలోనికి ఆ జీవజల నది వచ్చేస్తుంది. ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకున్నారో వారిలో ఆ జీవజల నది ఉంది. ప్రత్యేకమైన వాటర్ పోయే అవసరం లేదు, అందరికీ ఆల్రెడీ ఆ జీవజల నది మీలో ఉంది, బాప్తిస్మం తీసుకున్న వారందరిలో. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడే మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. ఈ సంగతి తెలియక ఎన్నాళ్ళు మనం మనలో నుండే ఆ జీవజల నది పారాలి అన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు అలర్ట్ అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎవడైతే నేను ఇచ్చు నీళ్ళు త్రాగునో వాని కడుపులో నుండి జీవజల నది పారును. ఊరడి నీటి బుగ్గగా ఉంటాడు అంటే క్రైస్తవుడ పొందుకున్న ఆత్మను బాప్తిస్మం ద్వారా నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ నీ నుండి అనేకులకు ప్రవహించాలి. జీవజల నది నీలో నుండి పారాలి. జీవజల ప్రవాహములు నీలో నుండి బయటకు వెళ్ళాలి. వెళ్తున్నాయా? బాప్తిస్మం తీసుకున్నారు,
సంఘానికి వస్తున్నారు, ఆత్మను పొందుకున్నారు. మీరు మీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, మీలో ఉన్న ఆత్మ మీ ద్వారా ఆ జీవజల నదిని ప్రవహింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరే అవకాశం ఇవ్వడం లేదు. ఆయన బయటకు వచ్చి ఏమన్నా చేద్దామంటే లోకానికి కనపడ్డు, ఆయన మాట ఎవరికి వినపడదు. అందుకే తన పిల్లలైన వారిలోనికి పంపించాడు దేవుడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, మన ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని, ఈ సమాజానికి క్రీస్తుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ సమాజానికి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలని చూస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించి చెప్పాలి అని పరితపిస్తున్నాడు. ఆయన కర్తవ్యమే అది. మనలందరిని ఐక్యంగా ఉంచాలని, మన ద్వారా క్రీస్తుని లోకానికి ప్రకటింపచేయాలని, మనం ఏదైనా తప్పు చేస్తే లోపల నుండి దుఃఖపడుతూ మనం ఆ సంగతి తెలుసుకుని పరిశుద్ధముగా బ్రతకాలని, మనల్ని నిత్యము మన పాపములను ఒప్పింపచేసే విధంగా, నీతిని గురించి ఒప్పింపజేసే విధంగా, ఈ సమాజంలో పరిశుద్ధముగా జీవించే విధంగా మనలో ఉండి ప్రయత్నం చేస్తున్నాడు. మనం లొంగడం లేదు. ఆలోచించండి, ఎంతమంది బాప్తిస్మ తీసుకున్నారు, మీ ద్వారా ఆ జీవజల నదులు పారుతున్నాయా? అనగా మీ ద్వారా పరిశుద్ధాత్ముడు చేసే పని లోకానికి ఏమైనా జరుగుతుందా? ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఎందుకు వస్తున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు సంఘానికి? ఎందుకు వస్తున్నారు? ఏం వింటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తున్నారు? వస్తున్న మీరు, మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని, మీరు నమ్మిన క్రీస్తుని కనీసం ఒక్కరికి కూడా చెప్పాలని ఆలోచన లేదా? ఒక్కరినైనా రక్షించాలని ఆలోచన లేదా? మీలో నుండి పారుతాయని ఏసన్న మాట తప్ప అబద్ధమా? లేకపోతే మీరు దానిని గ్రహించక నెరవేర్చడం లేదా? ఆలోచించండి. దేవుని వాళ్ళరా, మనం వస్తే సరిపోయిందా సంఘానికి? మనం వింటే సరిపోయిందా? మనం నేర్చుకుంటే సరిపోయిందా? మనం రావడమే కాకుండా అనేకులను నడిపించొద్దా? మనం వినడమే కాకుండా అనేకులకు వినిపించొద్దా? మనం నేర్చుకోవడమే కాకుండా అనేకులకు నేర్పించొద్దా? ఉందా ఆలోచన ఎవరికైనా? వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో సంఘానికి సహాయం చేస్తున్నాం, మా పని అయిపోయింది అనుకుంటున్నాం, అంతే. మీరు చేసే సహాయం వలన కంప్లీట్గా నా పని అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. దేవుని పిల్లారా, సంఘానికి వస్తున్నాను, నా వంతు నేను నెల నెల సహాయం చేస్తున్నాను, ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నాను, చాలు అని అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు. అక్కడితోనే మీ పని అయిపోలేదు. మీలో ఉన్న ఆ జీవజల నది పారుతుందా? ప్రవహిస్తుందా? శిష్యులలోనికి ప్రవేశించిన ఆ జీవజల నది వారి నుండి యెరూషలేము వీధులలో ప్రవహించింది. 3000 మందిలో చలనం తీసుకొచ్చింది, సంఘముగా చేర్చింది. ఆ 3000 మందితో ప్రారంభమైన ప్రారంభపు సంఘం, మొదటి శతాబ్దంలో ఉన్న ఏర్పడిన క్రైస్తవ సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందంటే, మనలాగే ఆనాటి వారు ఉండిపోతే ఈరోజు క్రైస్తవ్యం మన దేశంలో లేకుండా పోదునండి. ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, మనమున్న మారుమూల గ్రామానికి కూడా ఈరోజు క్రీస్తు మాటలు మరి వచ్చేసాయంటే, ప్రకటింపబడ్డాయంటే, ఎవరైతే పొందుకున్నారో ఆ జీవజలాన్ని వారిలో నుండి ప్రవహింపజేస్తున్నారు వాళ్ళు. అదే ఒక్కరి బాధ్యత కాదు, మీ అందరి బాధ్యత. గుర్తుపెట్టుకోండి, ఈ క్షణం నుండి అయినా మీ మనసులో మార్చుకోండి. మనం చేసే పని రైటా కాదని ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరిది వారికి కరెక్ట్గా ఉంటుంది, నేను రైట్ వేలోనే ఉన్నాను కదని మనం అనుకుంటున్నాం. కాదు దేవుని వాళ్ళారా, మనం అనుక్షణము దేవుని వాక్యంతో పరిశీలన చేసుకోవాలి. నేను వెళ్ళే మార్గం సరిగా ఉందా లేదా? అలా సరిగా లేనప్పుడు సరి చేసుకుని దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి. అప్పుడే మనం చేసిన త్యాగాలకు, మనం వచ్చిన ఇదిగో ఆరాధనలో కూర్చున్న ఈ సందర్భానికి, మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలా కానప్పుడు మన బ్రతుకు వృధా అయిపోతుంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్న జీవజల నది అనేకులకు, అనేక ప్రాంతాలకు ప్రవహించాలి. దేవుడట్టి కృపా ధన్యత మనందరికి అనుగ్రహించునుగాక.